వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా రోజుకొక హాట్ టాపిక్గా తెర మీదకి వస్తూనే ఉంది. మొన్న చూసుకుంటే విజయసాయిరెడ్డి, అలాగే నిన్న చూసుకుంటే టెకలీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి, అలాగే నేడు మరో కీలక నేత కూడా సంబంధించినటువంటి రాసలీలకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేకపోతే వీడియోలు కానీ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కామపురుషులు ఎక్కువయ్యారంటూ వాదన కూడా వినిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు అంశ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా రోజుకొకటి తెర మీదకి వస్తుంది. మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు ఎవరితో సో అండ్ సో అని, నిన్న చూసుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి, ఇప్పుడు మరో కీలక నేతకు సంబంధించినటువంటి రాసలీలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా బయటకు రాబోతున్నాయని ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో మరి దీని గురించి మనం మాట్లాడాల్సి వస్తే, మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్? రోజుకొక కామపురుష్ మనం చూసాం. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైసీపీ కాదు, అది వైచీపీ అన్నారు. ఇప్పుడు వైకాపా అంటున్నారు, వైకామ పార్టీ అంటున్నారు. ఏంటి అసలు ఇది? రోజుకు ఒక రకంగా ఈ వీడియోలు రావటం ఏంటి? అంతకుముందు మనం చూసాం అరగంట రాంబాబు, లేకపోతే గంట అవంతి, అతను ఎవరో ఒకడు న్యూడ్ వీడియోలు, ఆ గోరంట్ల మాధవ్. ఇప్పుడు ఒక జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ విజయసాయిరెడ్డి, ఆ ఎండోమెంట్ శాంతి, మదన్, పతి పత్ని ఎవరు? ఓ ఏదో సినిమా ఉండేది పాతది, హిందీ సినిమా. ఆ సినిమా మొత్తం ఇక్కడ ఆడుతున్నట్టుగా కనపడుతోంది. నిన్న దువ్వాడ శ్రీనివాస్, అదే స్టోరీ. పతి పత్ని ఎవరు? ఓ దువ్వాడ వాణి, దువ్వాడ సీను, ఆమెవరో మాధురి, దివ్యల మాధురి. ఇప్పుడు ఈ పంచాయతీలేంటి? అసలు ఇంత గబ్బు పట్టిన పార్టీని మనం ఇంతవరకు చూడలేదన్నమాట. అసలు వీళ్ళ ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, అసలు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పంపే సభ కూడా ఏ సభ? పెద్దల సభే. ఏది విజయసాయిరెడ్డి దేశంలోనే పెద్ద సభలో అతని బాగోతో మనం చూసాం. ఒక మంచి కాపురాన్ని రోడ్డుకి ఇచ్చారు, ఆ ఎండోమెంట్ శాంతి, అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, మదన్ మోహన్. ఆ బిడ్డ ఎవరు బిడ్డ అంటారు? శాంతికి పుట్టిన బిడ్డ మీద డిఎన్ఏ టెస్ట్కి సిద్ధంగా అమ్మంటే ఇంతవరకు విజయసాయిరెడ్డి నుంచి సమాధానం లేదు. ఆ సుభాష్ అంటారు, అసలు ఒక 15 రోజులు ఆ ఎపిసోడే నడిచింది. ఏ ఛానల్ చూసినా, ఎక్కడ మాట్లాడినా విజయశాంతి ఇష్యూ ఇవాళ అటు ఢిల్లీలో గబ్బు పట్టింది, ఆంధ్రప్రదేశ్లో గబ్బు పట్టింది. ఇప్పుడు ఈ దువ్వాడ, ఇతను పెద్దల సభే కాకపోతే ఇతనిదేది రాష్ట్ర స్థాయి. 5 సార్లు ఇతను గెలిచి ఓడిపోయాడు. అటు ఎమ్మెల్యేగా వేసి ఓడిపోయాడు, ఎంపీగా వేసి ఓడిపోయాడు. ఇప్పుడు నిన్న అతను ప్రెస్ మీట్లో, ఇవాళ ప్రెస్ మీట్లో అతను మాట్లాడిన మాటలేంటి? ఏ తండ్రి దగ్గర కన్నా కూతుళ్ళు రాత్రి 11 ఇంటికి వస్తారా, 12 ఇంటికి వస్తారా అని అడుగుతున్నాడు. కూతురికి టైం ఏంటి అసలు? ఏ టైం అయినా కూతురు తండ్రి దగ్గరికి వస్తుంది, తలుపు కొట్టుద్ది, తలుపు తీస్తాడా లేదా తండ్రి? మొన్న ఎప్పుడైతే నీ బిడ్డలు ఇద్దరూ వచ్చారో ఆ రోజే నువ్వు కనుక తలుపు తీసి పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి కోసం నువ్వు నీ భార్యని, నీ బిడ్డల్ని వాళ్ళు రోడ్డును వదిలిపెట్టి. అతను పవన్ కళ్యాణ్ని రకరకాలుగా మాట్లాడాడు గత 6 నెలలుగా. ఇప్పుడు అంత ముందుగా అని దువ్వాడ శ్రీనివాస్ జనసేనని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన విధానం, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు. 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వివాహ వ్యవస్థ గొప్పదనం గురించి వీళ్ళు మాట్లాడతారు. కార్లు మార్చినట్టు మార్చారు పెళ్ళాలని అని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితుల్లో వీళ్ళ బాగోతాలు ఇవా? ఇప్పుడు ఇతరులకు చెప్పడానికైనా నీతులు ఉండేది? దువ్వాడ శ్రీని ఏమన్నాడు ఆ రోజు? ఇదే నా పద్ధతి అన్నాడు, ఇదే నా సంస్కారం అన్నాడు, ఏకపత్ని వ్రతం మన మతం అన్నాడు. నీది కాదా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు, ఇదా పద్ధతి, ఇదా సంస్కారం, ఏ వ్రతం ఇది, ఏ మతం ఇది? అదేమంటే అతను చెప్పే మాటలకు అసలు సింక్ అవ్వట్లేదు. ఇప్పుడు భార్య బిడ్డల భద్రత బాధ్యత నాదే అంటాడు, మళ్ళా వాళ్ళ మీదే పోయి కేసు పెట్టాడు. పోలీస్ స్టేషన్లో
నా ఇంటి మీద దువ్వాడ వాడిని ఆమె కూతురు హైందవి దాడుకొచ్చారని పెట్టాడు. ఆ వీడియో చూస్తే రాత్రి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ అవి. దువ్వాడ శ్రీనివాస్ గ్రానైట్ రాయి ఏదో తీసుకుని వాళ్ళ మీద కెగబడ్డాడు తల బగల కొడతానికి. ఎవరి మీదకి? భార్య బిడ్డల మీదకి. పోలీసులే ఇవాళ దువ్వాడ శ్రీనివాస్కి అక్కడ రక్షణ నిలబడిన పరిస్థితుల్లో అతను పచ్చి బూతులు తిడుతూ ఏ విధంగా చెలరేగిపోయాడు. గబ్బు పట్టారంటే అదే అర్థం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా చూసిన ఆంబోతులను వదిలినట్టు వదిలాడా రాష్ట్రం మీదకి? అంబటి రాంబాబు అతను ఆమె ఎవరో సంజన అంటారు, అరగంట అంటారు, ఏదో ఆడియో అప్పట్లో వైరల్ అయిన నేపథ్యంలో అసలు డ్యాన్స్లే డ్యాన్సులు అతను, సంబరాలు రాంబాబు. ఇప్పుడు ఇవాళ మళ్ళా ఏదో బొలిశెట్టి వదిలాడు ఒక వీడియో, ఏంటి జనసేన విశాఖపట్నం నుంచి ఆయన. ఆయన ఎవరు? ఆయన చాలా పెద్ద ఉద్యోగం చేసిన వ్యక్తి, ఐఆర్ఎస్ ఏదో. ఎస్, అలాంటిది ఆయన చెప్పిన మాటలు ఏంటి ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఎవరో ఒక దళిత మహిళని చేరదీసినట్టు, ఆమెతో ఉంటున్నట్టు, ఒక బిడ్డ, ఆ బిడ్డ తలనీలాలు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనే తీయించినట్టుగా తిరుపతిలో. ఇప్పుడు ఆ మహిళని చాలా వేధిస్తున్నట్టుగా బయటకు రానియకుండా ఆమె ఇంటి చుట్టూతో 23 కెమెరాలు పెట్టేసి బెదిరిస్తున్నారని. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి ఏ విధంగా మనం చూసాం అసెంబ్లీలో మాట్లాడాడో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వీళ్ళు మాట్లాడిన మాటలు. ఆ రోజు ఆయనే అన్నాడు కదా, ఇది కౌరవ సభ, నేను గౌరవ సభ అయితే కానీ దీనిలో అడుగు పెట్టినాను. ఆ రోజు కన్నీళ్లతో ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తెస్తానన్నాడు. రాజన్న రాజ్యమా? నువ్వు తెచ్చింది రసిక రాజ్యమా? వీళ్ళందరినీ కూడా ఇదంటారు చూసారా, కామాతురానాం భయం నలచ్చ నా కాదు, కామాతురానాం దువ్వాడ సాయిరెడ్డి ద్వారంపూడి గోరంట్ల అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావు, ఇది వైకామ పార్టీ అనుకుంటున్నారు. అందరూ అదే ఇవాళ ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. వైసీపీ కాదు ఇది, వైకామ పార్టీ అని. ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? అసలు ఇప్పటికన్నా అతను సస్పెండ్ చేశాడా ఎవరినన్నా? విజయసాయి రెడ్డి, శాంతి, మదన్ అంత గందరగోళమై గబ్బు పట్టారే, కనీసం సాయిరెడ్డి దగ్గర సంభాషణ తీసుకున్నాడా? సాయిరెడ్డిని సస్పెండ్ చేశాడా? గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశారా? అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు. ఇప్పుడు ఇవాళ ఇంతవరకు దువ్వు ఇతను ఎవరు? దువ్వాడ శ్రీనివాస్ని ఎందుకని సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? ఇలాంటి ఎలా ఈ విధమైనటువంటి ఈ కామ కేళి కలాపాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఒక పార్టీగా చిన్న చిన్న విషయాలకే స్పందించి గతంలో సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి పార్టీ నుంచి. ఇంతవరకు దువ్వాడ శ్రీనివాసని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఆగుద్దా ఈ కామ కేళి కలాపాలు? ఇంకా మళ్ళా రాబోయే వారం ఇంకెవరెవరి వస్తాయి? ఏంటి గబ్బు వాళ్ళు పట్టడం కాదు, గబ్బు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టడం కాదు, రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తున్నారు అన్నమాట.